ఏమడ్డా ఏమన్నా మిమ్మల్ని ఎందుకు మమ్ముల్ని మళ్ళా గోక్కుంటున్నారు మీరు తెలవదా మాత్రం గోక్కుంటే ఏమైందో 2014లో ఎట్లా ఉద్యమం చేశారు తెలవదా మీకు మళ్ళీ చదివించబడరా ఆ రోజు రావన్నా మీకు ఎందుకు మాత్రం పెట్టుకుంటున్నారు మా రాష్ట్రం బాగుపడాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా తంటాలేదో మేము అడుగుతాం మళ్ళీ మీరు మా మీద విషయం నింపడు ఇప్పటికే కేంద్రం మా మీద విషయం నింపుతుంది మళ్ళీ మీరు విషయం ఎందుకు కేసీఆర్ కు హరీష్ రావుకు వడతలేదు కాబట్టి మా మీద ఈ ఆరోపణ చెప్తుంది అంటే కేసీఆర్ కుటుంబంలో చిచ్చుబెట్టే ప్రయత్నం చేస్తున్నావా సత్యల రామకృష్ణ రెడ్డి నేచరే కుటుంబం లెక్క చిచ్చులు పెట్టుడు 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా సమైక్య రాష్ట్రంలో అప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ఎవరికో ఎవరు తెలియదు రాజకీయంలో లేడు 2014లో డివైడ్ అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ కుటుంబంలో ఉడుము లెక్క వచ్చిండు తల్లిని కొడుకును వేరు చేసిండు అన్నను చెల్లెని వేరు చేసిండు ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిండు సాలక కడుపు సాలక మా కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం అని చెప్పి నిన్న నుంచి ఒక ప్రయత్నం స్టార్ట్ చేసిండు నువ్వు రాజశేఖర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఉండవచ్చు కానీ ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని ముట్టుడు ముట్టలేవు శంకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క అహంకారానికి అహంభావానికి అహంకారమే కాదు అహంభావం అహంభావానికి ఒక ప్రతీకగా కనబడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు పడిన ప్రతి కష్టంలోనూ సజ్జల గారి పాత్ర ఉంది ఆయనని విమర్శించేటువంటి నైతిక హక్కు తెలంగాణ రాష్ట్ర మంత్రులకు లేదు ప్రధానంగా లేకపోయినా సెంటిమెంట్ రగిల్చి మళ్ళీ లబ్ధి పొందాలని ఏమయ్యా ఆల్రెడీ సెంటిమెంట్ రగిల్చారు లబ్ధి పొందారు ఇవాళ ఆ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు చూస్తున్నారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద అక్కసు ప్రదర్శించడం వల్ల మళ్ళీ లబ్ధి పొందాలని మీ ప్రయత్నాన్ని అక్కడ ప్రజలు అర్థం చేసుకోలేదనేటువంటి మీ భావన వేరండి.